ఈ నెల 27వ తేదీన తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులు చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం అయితే జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారికి పదవి కట్టబెట్టబోతున్నారు అనేది. అయితే అది చంద్రబాబు గారు అచ్చెన్నాయుడు గారికి పెట్టబోయే వజ్ర కిరీటమా లేదంటే అది ఒక ముళ్ళ కిరీటం అనే చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అది సాధ్యం కాదని తెలిసే చంద్రబాబు గారు అచ్చెన్నాయుడు గారికి ఈ పదవి అప్పచెప్పబోతున్నారా అనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా అది అంత సాధ్యమయ్యే విషయం అయితే కళా వెంకటరావు గారే చేసి ఉండేవారు, లేకపోతే వేరే రకంగా ఉండి ఉండేది. అది సాధ్యం కాదు కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు పక్కదారి పడుతున్నారు కాబట్టి వాళ్ళని ఆపుకోవడం చంద్రబాబు గారి వల్లే కానప్పుడు అచ్చెన్నాయుడు గారి వల్ల ఏమవుతుంది అనేది. ఒక పక్క అదే జిల్లాకు చెందిన బెందాలం అశోక్ కూడా పార్టీ మారుతున్నారని ప్రచారం జరుగుతుంది. అదే టైంలో ఎర్రనాయుడు గారి కుమార్తె అంటే అచ్చెన్నాయుడు గారి అన్న ఎర్రనాయుడు కుమార్తె అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు కూడా సైకిల్ దిగిపోతారు అనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే అచ్చెన్నాయుడు గారి సొంత కుటుంబం నుంచే వలసలు వెళ్ళినా సరే కాపాడుకోలేకపోయారు అనే అపవాదు అచ్చెన్నాయుడు గారు మూట కట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుద్ది అంటే ఈ అధ్యక్ష పదవి ఒక ముళ్ళ కిరీటం లాగా అనవసరంగా అప్పచెప్పారా బాబు అని ఫీల్ అవుతారా అచ్చెన్నాయుడు గారు అనే చర్చలు అయితే ఇప్పుడు మొదలయ్యాయి. ఒక రకంగా ఆయన సీనియర్ నాయకుడే అచ్చెన్నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీని చక్కదిద్దే పరిస్థితి ఉందా లేదా అనేది ఆయనకి ఒక అవగాహన ఉంది. ఒకవేళ నిజంగా చక్కదిద్దితే చక్కబడుతుందా లేదనే దానికి కూడా ఆయనకి ఒక అవగాహన ఉండే ఉంటుంది, లేకుండా ఉండదు. సో అటువంటి టైంలో ఈ పదవి తీసుకోవడం ఎంతవరకు ఆయనకు ఉపయోగపడుతుంది, ఆయన పర్సనల్గా రాజకీయ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపయోగపడుతుందా లేదంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదంగా ఏర్పడుతుందా అనేది కూడా ఆలోచించుకోవాలంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే ఇది ఒక టాక్టిక్స్గా చంద్రబాబు గారు ఆలోచించే ఒక పక్క అచ్చెన్నాయుడు గారికి పదవి ఇచ్చినట్టు ఉంటుంది, ఆయన బయటకు వెళ్లకుండా పార్టీలోనే ఉంచేట్టుంటుంది. అదే టైంలో ఆయన కుటుంబానికి చెందిన నేతలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పార్టీని వీడకుండా కాపాడినట్లు అవుతుంది అనేది. అంటే ఒక ఫ్యామిలీ వరకు కాపాడుకోవడానికి పదవి కట్టబెడుతున్నారు తప్ప ఉత్తరాంధ్రలో అంతకుమించి వెళ్లే వాళ్ళని ఆపే శక్తి అయితే ఉంటుందా ఉండదా అనేది అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఈ పదవి ఆయనకు ముళ్ళ కిరీటంగా మారబోతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి దాన్ని ఆయన సరిదిద్దుకుంటారా, ఒకవేళ నిజంగా 27వ తేదీన ఆయనకి అధ్యక్ష పదవి ఇచ్చినట్లు ప్రకటిస్తే కనుక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.